హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఎందుకు చెప్ప, ఒకసారి చెప్పి చూడొచ్చు కదా, అర్థం చేసుకోలేదా అని మనోజ్ అడిగాడు. అయ్యయ్యో, లేదు లేదు, నేను ఇంతవరకు అసలు చెప్పలేదు, చెప్పనంతే. కొన్ని కథలు అంతే, మొదలవడంతోనే ముగింపు కూడా పలికేస్తాయి. సరేలే, ఇప్పుడు ఇదంతా ఎందుకు, కానీ నువ్వేమీ ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళి నీ వర్క్లో పడిపో, రిలాక్స్ అయిపోతావు అని పవిత్ర లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని క్యారేజ్ సర్దుతూ ఉంటే, కనీసం చెయ్యి కూడా కడగకుండా మనోజ్ పవిత్రని గమనిస్తూ, ఇన్నేళ్లుగా చూస్తున్నాను కానీ ఎప్పుడూ పవిత్ర కళ్ళల్లో నీళ్లు చుడకపోవడంతో మొదటిసారి తన ఎమోషన్లో ఆ పెయిన్ స్పష్టంగా తెలుస్తూ ఉంటే, ఎందుకు ఉండబట్టలేక వెళ్ళిపోతున్న పవిత్రని ఒక్క నిమిషం అని వెంటనే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని తుడుచుకుంటూ పవిత్ర ముందుకు వెళ్ళి నిలబడి, ఎవరా అబ్బాయి, నేను మాట్లాడతాను అని మనోజ్ అన్నాడు. పవిత్రకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక, తను ఎవరినైతే ప్రేమించిందో ఆ వ్యక్తి తనతోనే మాట్లాడతాను అంటుంటే బుర్ర హీటెక్కిపోయి తట్టుకోలేక వెళ్ళి సోఫాలో కూర్చొని, మనో ఈ టాపిక్ వదిలేస్తావా, నాకు చాలా తలనొప్పిగా ఉంది అని పవిత్ర చెప్పింది. పవిత్ర, నీకెందుకు తలనొప్పిగా ఉందో నేను చెప్పరా, నువ్వు మొత్తం బర్డెన్ మనసులోనే మోసేస్తున్నావు, బయటపడితే తేలిక పడుతుంది ప్రాణం, అప్పుడు తలనొప్పులేవి ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటావు. తెలుసా, అవతల వ్యక్తి నిన్ను యాక్సెప్ట్ చేయడేమో అని భయపడుతున్నట్టు ఉన్నావు, అలా ఏమీ ఉండదు, ఒకసారి చెప్పి చూడు, మన ప్రేమ ఏంటని, ఎంత ప్రేమిస్తున్నామని మాట్లాడే మాటల్లో ఉండదు, మాట్లాడేటప్పుడు ఆ కళ్ళల్లో తెలుస్తుంది. ఆ ప్రేమని కనుక ఆ అబ్బాయి గమనించినట్టయితే తప్పకుండా నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. నిన్ను వదులుకోవడానికి ఒక్క రీజన్ కూడా లేదు, మంచి ఫ్యామిలీ, మంచి అమ్మాయివి, అంతకంటే ముఖ్యంగా ప్రాణం పెట్టి ప్రేమించేస్తున్నావు, ఎవరైనా వద్దంటారా, పోనీ నీకు చెప్పడానికి భయమైతే నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి కదా, నేను అబ్బాయితో షేర్ చేస్తాను అని మనోజ్ మరింత చనువుగా అడిగాడు. పవిత్ర మనోజ్ మాట్లాడుతూ ఉంటే అలాగే చూసి, నేను వెళ్తున్నాను అని లేచి నిలబడింది. ఇక అడిగినా చెప్పదని మనోజ్కి అర్థమవడంతో, సరే అడిగి ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అని చెప్పాడు. మనో, నువ్వేమడిగినా నేను ఇబ్బంది పడను, నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, కేవలం నేను నా ప్రేమను బయటపెట్టడం కోసమే నువ్వు మాట్లాడావంతే, తప్ప ఇందులో ఏ మిస్టేక్ ఉందని సారీ చెప్తున్నావు, అదేమీ వద్దు, సరే వెళ్తున్నాను అని క్యారేజ్ కూడా తీసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంజయ్ మైరా రాజ్కుమార్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరారు. దారిలో ఉండగా మనోజ్ నుండి ఫోన్ రావడంతో మైరా లిఫ్ట్ చేసి, హాయ్ అన్నయ్య, తిన్నావా అని అడిగింది. హా, ఇప్పుడేరా అని మనోజ్ చెప్పాడు. పొద్దున పవి చెప్పింది, ఈరోజు మంచి మంచి కర్రీస్ చేసిందంట, నచ్చిందా అని మైరా అడిగింది. అవునరా, తను భోజనం తీసుకురావడం మొదలెట్టాక ఓవర్ వెయిట్ అయిపోతున్నాను, ఇదివరకు నీళ్లు పంపిస్తానంటే వద్దు, డైలీ ఆఫీస్లో తినేస్తానని చెప్పేవాడిని, కానీ పవి తేవడం మొదలుపెట్టాక అడిక్ట్ అయిపోయాను. సరే కానీ నేను ఒక ముఖ్యమైన విషయం కోసం కాల్ చేశాను అని మనోజ్ చెప్పాడు. ఏంటది అన్నయ్య అని మైరా అడిగింది. పవిత్ర ఎవరినో ప్రేమిస్తుంది, ఆ ప్రేమని బయటపెట్టట్లేదని కదా నీ బర్త్డే రోజు చెప్పావు, ఎవరిని ప్రేమించింది అని మనోజ్ అడిగాడు. ఎందుకని అడుగుతున్నావన్నయ్య అని మైరా అడిగింది. మనోజ్ ముందు జరిగిన కాన్వర్జేషన్ మొత్తం చెప్పి, తను చాలా ప్రేమిస్తున్నట్టుంది, తన కళ్ళే అందుకు సాక్ష్యం, చాలా ఏడ్చింది తెలుసా, ఒక క్షణం నాకే అర్థం కాలేదు, అనవసరంగా టాపిక్ ఎత్తాననిపించింది, బట్ తన మనసులో ఏముందో తెలుసుకోగలిగాను, ఆ అబ్బాయి ఎవరో చెప్పు అంటే చెప్పలేదు, నీకు తెలిసే ఉంటారు కదా, మరి నువ్వు ఎందుకు వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడటం లేదు అని మనోజ్ అడిగాడు. అన్నయ్య, ప్రేమకి రాయబారాలు ఉండాలి అంటావా అని మైరా అడిగింది. లేదు కానీ వదులుకునేంత దూరం వెళ్ళిపోయింది, కనీసం ప్రపోజ్ కూడా చేయకుండా అట్లీస్ట్ ప్రయత్నించకుండా తన ప్రేమను వదిలేసుకుంటుంది, అలాంటి సిచ్యువేషన్లో రాయబారాలుంటే తప్పేంటి అని మనోజ్ అన్నాడు. అన్నయ్య, తను ప్రేమించిన వ్యక్తి చాలా మంచివాడు, ఎంత మంచివాడంటే నువ్వు ఊహించలేవు, ఇకపోతే తన ప్రేమ నిజం, ఇప్పటి నుండి కాదన్నయ్య, చాలా చిన్నప్పటి నుండి ప్రేమిస్తుంది, బహుశా ఆ వయసుకది ప్రేమ అని కూడా తనకు తెలియకపోవచ్చు, బట్ అప్పటి నుండే ఇష్టపడుతుంది, కానీ ఎవరినైతే ప్రేమిస్తుందో ఆ వ్యక్తి ఈరోజు వరకు పవిత్ర కళ్ళల్లోకి చూసి తనని ఇష్టపడుతుంది అని కనిపెట్టలేకపోతున్నాడు, అదే తనని మరింత బాధ పెడుతుంది, ఇకపోతే చెప్పకపోవడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి, సో అందుకే చెప్పటం లేదు. నేనెందుకు ఫోర్స్ చేయలేదంటే రాయబారం ఉండకూడదు అని, ఇక చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పొద్దని మంకుపట్టు పట్టింది, కారణాలు 100 చెప్పింది, నా వైపు నుండి అవి చాలా చిన్నవి, కానీ పవి వైపు నుండి అవి చాలా పెద్దవి, అందుకే చెప్పలేదు,
ఇక మీద చెప్తుంది అని కూడా నేను అనుకోవటం లేదు. తను చెప్పాలి, ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ పవి వేరే అబ్బాయిని చేసుకుని వెళ్ళిపోయినా లైఫ్ లాంగ్ ఆ అబ్బాయిని భర్తగా స్వీకరిస్తుందని నేను అనుకోవటం లేదు. బహుశా అతని శరీరాన్ని అప్పగించవచ్చు లేదా ఇంట్లో బాధ్యతలు నెరవేర్చొచ్చు, కానీ మానసికంగా ఎప్పుడో ప్రేమించిన వ్యక్తికి పూర్తిగా తనను తాను అంకితం చేసుకుంది అని మైరా చెప్పింది. మనోజ్ పవిత్ర గురించి మొత్తం వింటూ షాక్ అయి, అంతలా ప్రేమిస్తుందా, మరి ఎందుకని చెప్పడం లేదు, అంత పెద్ద కారణాలు ఏమున్నాయి. సరే, కారణాలు ఏవైనా కూడా పక్కన నెట్టి మన జీవితానికి కావాల్సిన తోడు దగ్గరికి వెళ్ళి మనం మన ప్రేమను చెప్పుకుంటే తప్పేంటి, ఒక ప్రయత్నం చేస్తే తప్పేంటి అని మనోజ్ అడిగాడు. సరే అన్నయ్య, సూటిగా ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇదివరకు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయి చనిపోయిందన్నావు. ఓకే, మరి నువ్వెందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నావు, అక్కడ ఎందుకు ఆగిపోయావు? తనతో నువ్వు కలిసి ఇష్టానికి తిరిగింది లేదు, అతి ప్రేమని పంచుకుంది లేదు, మరి అలాంటప్పుడు ఎందుకు అక్కడే ఆగిపోయావు? ఒకవేళ నీ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి లైఫ్లో ముందుకు వెళ్దామని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటే యాక్సెప్ట్ చేస్తావా అని మైరా అడిగింది. సంజయ్, రాజ్కుమార్కి ఇద్దరికి మనోజ్ పరిస్థితి ఏంటో అర్థమవడంతో సంజయ్ మైరా చేతుల్లోని ఫోన్ తీసుకొని స్పీకర్ ఆన్ చేశాడు. మైరాకి అర్థమయ్యి ఏమీ మాట్లాడకుండా ఏం తెలియనట్టే కాస్త అటు ఇటు మూతి తిప్పి ఫోన్ లాక్కొని అలానే స్పీకర్ని ఆన్ చేసి, చెప్పన్నయ్యా అని అడిగింది. డాన్, నా పరిస్థితి వేరు, బోల్డంత ప్రేమను పంచుకున్నామా అని అడిగితే ఎస్ పంచుకున్నాం. అందరిలాగా బయట కలిసి తిరగకపోవచ్చు, కానీ కలిసిన కొన్ని రోజుల్లోనే నేను తనకి చాలా అడిక్ట్ అయిపోయాను. ఎందుకంటే తను అలా అయ్యేలా చేసింది, అంత ప్రేమ చూపించింది, అలాంటప్పుడు ఒక చిన్న మెసేజ్తో నాకు దూరం అయిపోయింది. తన అసలు బ్రతుకుందా లేదా, ఎక్కడుంది ఏంటి, నిజంగానే చనిపోయిందా, ఇవేవి నాకు తెలియదు. తన మాట కోసమే ఆగిపోయాను. ఏమో, ఎప్పటికైనా ఒకవేళ తిరిగి వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను, కానీ బ్రతుకుండగా తను ఇన్ని రోజులు నన్ను దూరం పెడుతుంది అని కూడా నేను అనుకోవడం లేదు. అందుకే చనిపోయింది అని అనుకుంటున్నాను. కానీ మూవ్ ఆన్ అవ్వడం అంటే అవ్వలేను, అవ్వాలన్న ఆలోచన లేదు అని మనోజ్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ అన్నయ్య, పవి ప్రేమించిన అబ్బాయి కూడా దగ్గర దగ్గర ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేయడం జరగదు, అందుకే తను వెళ్ళి చెప్పదు. ఇది ఎప్పటికీ ముగింపు పలుకుతుందో నాకు తెలియదు. కానీ పవి కనుక ఆ అబ్బాయికి ప్రపోజ్ చేసే సిచ్యువేషన్ రాకపోతే, ఆ అబ్బాయి ఆ సిచ్యువేషన్ తెప్పించకపోతే ఖచ్చితంగా తను వేరే అబ్బాయిని చేసుకుని వెళ్ళిపోతుంది. కానీ లైఫ్లో ఈ అబ్బాయి ఇంత మంచి ప్రేమను, ఇంత ప్రేమించే మనిషిని వదులుకున్నందుకు నిజం ఏదో ఒకరోజు బయటపడ్డాక విపరీతంగా ఏడవడం ఖాయం. ఆ రోజు ఆ అబ్బాయి తిరిగి చూస్తే పవి తిరిగి రాదు, రాలేని పరిస్థితుల్లో ఉంటుంది. అప్పుడు తన పరిస్థితిని చూసి మానసికంగా నలిగిపోవడం చూసి ఆ అబ్బాయి ఇంకా బాధపడతాడు. ఇది మాత్రం ష్యూర్గా జరిగి తీరుతుంది అని మైరా చెప్పింది. అసలు ఎవరా అబ్బాయి? పవి లైఫ్లో ఉన్న అబ్బాయి నాకు తెలియకపోవడమేంటి? మీ విషయాలన్నీ నాకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి తెలుసు, కానీ ఇది మాత్రం నాకు తెలియలేదు. అలాగే ఇందాక పవి కూడా చెప్పింది ఇది ఇప్పటి ప్రేమ కాదని, ఎన్నో ఏళ్లగా అని. మరి ఇన్నేళ్లుగా నాకు తెలియకుండా ఎలా? మీరెప్పుడు నా ముందు కూడా మాట్లాడింది లేదు, అసలు ఎవరో అబ్బాయి నాకు తెలుసా అని మనోజ్ అడిగాడు. సంజయ్ మైరా వైపు చూసి, మైరా కూడా సంజయ్ వైపు చూడడంతో మీ అన్నయ్యనే కదా అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. మైరా తల ఊపింది, ఫోన్ మ్యూట్లో పెట్టి, అయితే నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే నిజమే చెప్పు అని సంజయ్ చాలా గట్టిగా చెప్పాడు. మైరా ఫోన్ మ్యూట్లో నుండి తీసి ఆలోచిస్తూ, అదే అన్నయ్య, మరి ఎవరంటే అని నాంచుతూ ఎలా ఫీల్ అవుతాడు అని ఆలోచిస్తూ ఉండగా, ఎవరు చెప్పు, ఎవరా అబ్బాయి అని మనోజ్ మరింత ఆతృతగా అడిగాడు. అన్నయ్య చెప్తున్నాను, నాకు కొంచెం కంగారుగా ఉంది, బట్ ఇప్పుడు ఈ క్షణం చెప్పకపోతే మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని నేను అనుకోవట్లేదు. పవి అయితే తను నోరు తెరిచి నీకే కాదు ఆ అబ్బాయికి ఎప్పటికీ ఎవరన్నది బయటపెట్టి చెప్పదు, కాబట్టి చెప్తున్నాను, అది మరెవరో కాదన్నయ్యా అని ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి అవతల వైపు మనోజ్ దీర్ఘంగా వింటూ ఎవరో అని అనుకుంటూ ఉండగా, నువ్వే అన్నయ్యా అని మైరా చెప్పింది. మనోజ్ బ్లాంక్ అయిపోయాడు, అసలేమీ అర్థం కాలేదు. ఒక నిమిషం పాటు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయి నేనా అని అన్నాడు. అవునన్నయ్యా నువ్వే, తను ప్రేమించింది నిన్నే, ఒకటి రెండేళ్ళు కాదన్నయ్యా, చాలా ఏళ్లగా. నువ్వు ప్రేమించిన వ్యక్తి నిజంగా నీకు చాలా ప్రేమని పంచి ఉండొచ్చు, చాలా తక్కువ రోజులే కావచ్చు, కానీ పవిని గురించి గుండెల్లో గుడి కట్టేసింది,
చాలా చాలా చిన్న వయసు నుండి ఈ రోజుకి తన ప్రేమ పోలేదు, నీ మీద నుండి మరొకరి మీదకి వెళ్ళలేదు, అలానే నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా కోరుకోదు. కారణం మన మధ్య ఉన్న ఆస్తులు అంతస్తులు తనకి పెద్ద అడ్డంగా కనిపిస్తున్నాయి. కానీ ఏదో ఒకరోజు తన మంచి ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అయ్యాక అవకాశం దొరికితే నిన్ను చేసుకోవాలని అనుకుంది. కానీ ఈలోపు నువ్వు వేరే ఎవరినో ప్రేమిస్తున్నావని తెలిసేసరికి తను ఇక పూర్తిగా ఆశలు వదిలేసుకుంది. తెలుసా అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావో, అప్పుడు నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించావని తెలిసి పవి అంటే పెయిన్ తీసుకుంది. చాలా చాలా బాధపడింది అన్నయ్య. నార్మల్ చేయడం నా వల్ల కాలేదు, బట్ నార్మల్ అయింది బికాజ్ నువ్వు హ్యాపీగా ఉన్నావని. ఆ తర్వాత నువ్వు ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి స్ట్రగుల్ అవ్వడం చూసి ఇంకా ఎక్కువ బాధపడింది. ఎందుకు ఆ అమ్మాయి అప్పుడే చనిపోవాలి, తిరిగి వస్తే బాగుండు అని అందరికన్నా ఎక్కువగా కోరుకుంది అన్నయ్య. బహుశా అలా ఎవరూ చేయరేమో, కానీ పవి కోరుకుంది. ఇక ఇప్పుడు కూడా తనకి జాబ్ చేయడం ఇష్టం లేదు. చదువైపోయాక ఎక్కడో ఒకటి ఒక చిన్న ఉద్యోగం చూసుకొని కొద్ది రోజులు జాబ్ చేశాక పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ నువ్వు అడిగావని అక్కడ జాబ్ చేస్తుంది, రోజు నిన్ను చూసుకోవచ్చు అని. ఇప్పుడు నువ్వు రోజు తన చేతి వంట తింటుంటే మురిసిపోతుందన్నయ్య, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీతో కలిసి ఒక అరగంట రోజు టైం స్పెండ్ చేసేందుకు వీలు దొరికినందుకు చాలా సంబరపడుతుంది. అలానే ఎప్పటికీ నీకు ప్రపోజ్ చేయదు, తను వాళ్ళ నాన్న చెప్పిన సంబంధమే చేసుకుంటుంది. కానీ నిన్నే ప్రేమిస్తుంది, ఇదే జరుగుతుంది. ఇంతకు మించి కథ ముందుకి కదలదు. నువ్వు మారవు, తను మారదు, కానీ మీ ఇద్దరు ఒక్కటవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం రిషికి తెలుసు, అక్కకు కూడా తెలుసు అని మైరా చెప్పింది. మనోజ్కేమీ అర్థం కాక డాన్ నేను మళ్ళీ మాట్లాడతాను అని అంటూ ఉంటే, అన్నయ్య ఒక్క నిమిషం, నేను నిజం చెప్పినట్టుగా లేదా నువ్వు నన్ను ప్రేమించావా అని నువ్వు పవిత్రాన్ని అడగకు. అడిగితే తను చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది, ఇక నీ ముందుకి కూడా రాలేదు, అసలు నీ వైపు కూడా చూడదు. కానీ ఒక్క మాట అయితే చెప్తానన్నయ్య, పవి ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పదై ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీకు ఏ అవకాశం లేదు. నువ్వు వేరే ఒకరి జీవితంలోకి వెళ్ళి వాళ్ళని ప్రేమించే కన్నా నిన్ను ప్రేమించే మనిషిని లైఫ్లోకి తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నీ లైఫ్ హ్యాపీగా మారిపోవాలి అంటే అది కేవలం పవి వల్ల మాత్రమే అవుతుంది, ఇంకెవ్వరి వల్ల అవ్వదు. మరో ముఖ్యమైన విషయం, నువ్వు తనని ఈ విషయం అడగకూడదు, కానీ తన ప్రేమ ఏంటని చేసే పనుల్లో చూసే చూపుల్లో గమనించి చూడు, తను ఎంత ప్రేమిస్తుందో నీకు అర్థమవుతుంది. ప్లీజ్ అన్నయ్య కాస్త టైం తీసుకో, కానీ ప్లీజ్ తనని యాక్సెప్ట్ చేయి, తను చాలా చాలా మంచిది. ఈ విషయం నీకు కూడా తెలుసు, యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణాలే లేవు, కానీ చేయడానికి 100 కారణాలున్నాయి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే తన ప్రేమ ఏంటని కొన్ని విషయాలు కనుక చెప్తే నువ్వు ఇప్పటికిప్పుడు తన ప్రేమలో పడిపోతావు. కానీ నేను అవేవి చెప్పను, ఎందుకంటే అవన్నీ తెలుసుకొని నువ్వు ప్రేమించడం నాకు ఇష్టం లేదు. తనని తానుగా ప్రేమించాలి, తన ప్రేమ ఏంటని నీకై నువ్వే అర్థం చేసుకొని ప్రేమించాలి. లేదు నేను ఇలాగే ఉంటాను అనుకుంటున్నాను అంటే ఫైన్, నువ్వు ఇలాగే ఉండు, తను కూడా ఇలాగే ఉంటుంది. చెప్పాను కదా, పెళ్లి చేసుకుంటుంది, కాపురం చేస్తుంది, పిల్లల్ని కంటుంది, కానీ అందులో ప్రేమే ఉండదు. బహుశా నీ మీద చూపించాల్సిన ప్రేమనంతా రేపు పుట్టబోయే పిల్లల మీద చూపిస్తుందేమో, అంతే, అదే తన జీవితం. ఇందులో ఏ మార్పు ఉండదు. ఇకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానన్నయ్య, దయచేసి పవిని దీని గురించి అడగకు, మాట్లాడకు, బాయ్ అన్నయ్య అని మైరా కాల్ కట్ చేసింది. ఇప్పుడు మీ అన్నయ్య జీవితం బాగవుతుంది అని రాజ్కుమార్ అన్నాడు. మైరా వెనక్కి తిరిగి చిన్న స్మైల్ చేసి అవ్వాలి అని అనింది. మనోజ్ ఫోన్ పక్కన పెట్టాడే కానీ ఆలోచనలన్నీ గందరగోళంగా ఉన్నాయి. చిన్నప్పటి నుండి చూస్తున్నాడు కానీ ఎప్పుడూ సూటిగా పవిత్ర కళ్ళల్లోకి చూసింది లేదు. తను ఏం ఫీల్ అవుతుంది తెలియలేదు. తనని ప్రేమించినట్టు కనీసం తన ఊహకి ఒక్కసారి కూడా అనిపించకపోవడంతో ఈరోజు పవిత్ర తన ముందు బాధపడడం గుర్తొచ్చి అసలేం అర్థం కాక చాలా మెంటల్ స్ట్రెస్ అనిపించి వర్క్ మీద దృష్టి పెట్టలేక దాదాపు ఒక గంట వరకు అలాగే గడిపాడు. మనోజ్ సీసీ కెమెరా ఆపరేటర్కి కాల్ చేసి తన ఫోన్కి కనెక్ట్ చేయమని చెప్పడంతో 2 నిమిషాల్లో కనెక్ట్ చేయడంతో మనోజ్ అంతా గమనిస్తూ పవిత్ర మీద దృష్టి పెట్టాడు. అసలు ఏ వర్క్ చేయకుండా సైలెంట్గా కూర్చొని ఉన్న పవిత్రని చూసి బాగా డిస్టర్బ్ అయిందని అర్థమయ్యి కాల్ చేశాడు. పవిత్ర ఫోన్ వైపు చూసి మనోజ్ కావడంతో వెంటనే లిఫ్ట్ చేసి హలో అని అనింది. అప్పటి వరకు ముభావంగా ఉన్న పవిత్ర తన ఫోన్ కాల్ చూడగానే చిన్నపాటి నవ్వుతో లిఫ్ట్ చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన అదేమీ బయటపడకుండా పవి ఒకసారి క్యాబిన్లోకి రావా అని పిలిచాడు.
అలాగే అని పవిత్ర కాల్ కట్ చేసి లేచి అక్కడి నుండి మనోజ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. పవిత్ర లోపలికి వెళ్ళగానే మనోజ్ని చూసి చిన్న స్మైల్ చేసి పిలిచా అని అడిగింది. క్యారీస్ తీసుకువెళ్ళలేదు కదా, మర్చిపోతావేమో, మళ్ళీ రేపు తీసుకురావాలి కదా అని మనోజ్ అన్నాడు. హా అవును, మర్చిపోయాను, కానీ ఇది కాకపోతే ఏంటి, రేపు వేరే క్యారేజ్లో పుట్టి తెస్తాను కదా, నేను వచ్చినా రాకపోయినా అది మాత్రం టైంకి వచ్చేస్తుంది అని పవిత్ర నవ్వుతూనే చెప్పింది. పవి మళ్ళీ అదే టాపిక్ మాట్లాడుతున్నా అనుకోకపోతే ఇంకొక మాట అని మనోజ్ అన్నాడు. దేని గురించి అని పవిత్ర అడిగింది. అంటే మరేమో ఎవరినో ప్రేమించాను అన్నావు కదా, నాకు పేరు చెప్పనవసరం లేదు, కానీ ఒక చిన్న ప్రశ్న, ఎన్నేళ్లుగా ప్రేమిస్తున్నావు అని మనోజ్ అడిగాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మనో అని పవిత్ర సూటిగా చూడకుండా చూపు తిప్పి అనింది. జస్ట్ ఊరికే వర్క్ చేయాలి అనిపించట్లేదు, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, నువ్వే కదా, అందుకే పిలిచాను, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అందుకే మాట్లాడుతున్నాను అని మనోజ్ అన్నాడు. అంటే ఇప్పుడు అది అంత అవసరమా అని పవిత్ర మరింత మొహమాట పడుతూ అనింది. పవి నేనేమీ నిన్ను పేరు అడిగి ఇబ్బంది పెట్టట్లేదు, ఎన్ని ఇయర్స్ అని అడుగుతున్నా అని మనోజ్ అన్నాడు. పవిత్ర వెళ్ళి అక్కడే సోఫాలో కూర్చొని తలదించుకొని గుర్తులేదు అని చెప్పింది. మనోజ్ ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి పవిత్రకి ఎదురుగా కూర్చొని గుర్తులేదు అంటే అని మనోజ్ అడిగాడు. ఇక మనోజ్ చెప్పే వరకు వదలడు అని పవిత్రకి బాగా అర్థమై 11 ఏళ్ళు అని పవిత్ర చెప్పింది. మనోజ్ ఒక రకంగా షాక్ అయి 11 ఏళ్ళంటే అప్పటికి నువ్వు చాలా చిన్నదానివి కదా అని అడిగాడు. ఏమో అవన్నీ నాకు తెలియదు, బట్ ఒక సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే నేను పెయిన్లో ఉన్నాను, బట్ అది నాకు తెలియలేదు, ఆటోమేటిక్గా నా పెదవుల మీద నవ్వొచ్చేసింది, ఆ తర్వాత చూసిన ప్రతిసారి అదే ఫీలింగ్, కానీ అప్పుడు అది ప్రేమ అని నాకు తెలియదు, తెలిసే వయసు వచ్చేసరికి అది బాగా పెరిగిపోయిందనుకుంటా, ఇక అంతే, నా చూపు వేరే వైపు పోలేదు అని పవిత్ర నేల చూపులు చూస్తున్న చిన్నపాటి నవ్వుతో చెప్పింది. మనోజ్ ఆలోచిస్తూ పవి పెయిన్లో ఉన్నప్పుడు తను సంతోషపడ్డ మూమెంట్ అంటే ఏమై ఉంటుంది, ఏం చేశాను నేను అని మనోజ్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా అని పవిత్ర లేవబోతుంటే ఒక్క నిమిషం కూర్చో అని మనోజ్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. వర్షం పడుతోంది, సో టెర్రస్ మీద నుంచి వాటర్ పైప్లో వస్తాయి కదా, సో సౌండ్ వస్తుంది. మీకు వినడానికైతే లేదు, మేము స్టోరీనే వింటున్నాం అంటారు, ఎందుకంటే నా మీద అభిమానం కాబట్టి. నాకైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కాన్సన్ట్రేషన్ అంతా అట్టే పోతుంది నాకు, బట్ చేసేసాను అప్డేట్. అయితే మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీకు మ్యూట్లో చేసుకొని వినండి, ఇకపోతే సాంగ్స్ పాడమని మీరు అడిగినప్పుడల్లా నేను ఒక విషయంకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏంటో తెలుసా, నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. స్కూల్లో ఆల్మోస్ట్ నేను 5th క్లాస్ నుంచి అనమాట 10th వరకు స్కూల్లో ఏ సాంగ్ అంటే ఏ కాంపిటీషన్ వచ్చినా లేదా అంటే లీజర్ పీరియడ్ వచ్చినా నాతో సాంగ్ పాడించేవాళ్ళు. ఇయర్లీ వన్స్ మాత్రం కాంపిటీషన్స్ జరిగేవి కదా స్పోర్ట్స్ అని, అందులో సాంగ్స్ కాంపిటీషన్స్లో సింగింగ్ కాంపిటీషన్లో నాతో పాడించి ఫస్ట్ ప్రైజ్ నేను పాడకముందే నా నేమ్ రాసేసేవాళ్ళు అనమాట. అసలు నాకు అది చాలా హ్యాపీగా అనిపించేది, బట్ అంటే ఇచ్చేది చిన్న చిన్న గిఫ్ట్స్ కావచ్చు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అండ్ నాకు మా హిందీ సార్ అనమాట ఓల్డ్ సాంగ్స్ అడిగి మరీ పాడించుకునేవాళ్ళు. నేను ఒక డైరీ మెయింటైన్ చేసేదాన్ని, ప్రతి సాంగ్స్ రాసుకునేదాన్ని అనమాట దాంట్లో. సో అందులో సెలెక్ట్ చేసి ఇది పాడవా అని రిక్వెస్ట్ చేసి పాడించుకునే వాళ్ళు అనమాట. ఆయన మైండ్ రిలీఫ్ కోసం నన్ను ఊరికే అడిగి ఒక్కొక్క పాట పాడించుకునే వాళ్ళు అనమాట. సో అవన్నీ గుర్తొస్తాయి నాకు. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్ నుంచి లేదు, ఇంటర్ నుండి నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అయిపోయానమాట. ఇంట్లో అయితే ఓవర్ ఎక్స్ట్రోవర్ట్, బయట అయితే ఇంట్రోవర్ట్ లాగా తయారైపోయాను. సో ఆ తర్వాత ఎప్పుడు పాడే అవకాశం రాలేదు నాకు, ఇంట్లో మాత్రం మస్తు పాడుకుంటా. అట్లాంటిది మీరు ఇప్పుడు అడిగి పాడించుకుంటుంటే నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ బాగా గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నేను ఒక శారీస్ జ్యువెలరీ తీసుకొని ఎందుకు ఒక లింక్ పెట్టాను కదా, అది ప్రమోషన్ వీడియో అనుకోకండి ప్లీజ్, అస్సలు కాదు. మా అన్నయ్య అంటే వాళ్ళ వైఫ్ అనమాట వదిన, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో నేనైతే సొంతం అని చెప్తానమాట, ఎందుకంటే అంత బాగా కేర్ చేస్తారు. నేను చెప్పాను కదా ఒకసారి డిప్రెషన్ వచ్చింది, నన్ను బాగా చిల్ చేశారని. నా కోసం వాళ్ళు వేరే దగ్గర ఉంటారనమాట, వేరే స్టేట్లో, అక్కడి నుండి వచ్చి నన్ను
నన్ను చీరప్ చేశారు. నా వాయిస్లో డెప్త్ వింటే చాలు, వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏ పొజిషన్లో ఉన్నానో. వచ్చేస్తారు ఇంకంతే, అట్లాంటి వాళ్ళనమాట. సో ఒకసారి పోస్ట్ చేయి నువ్వు అని మా వదిన నాకు చెప్పిందనమాట. సో అంతే వెంటనే పోస్ట్ చేశాను. ఏ టైంలో చేయాలో ఆలోచించుకొని ఈవినింగ్ అయితే బెస్ట్ అని ఈవినింగ్ చేశానమాట. సో అది అండ్ కంపేర్ టు కాస్ట్ అన్నీ తక్కువ ఉంటాయి. నేను కూడా ఎక్కువ ఎక్కువ కాదు, ఓవర్గా పర్చేస్ చేస్తూ ఉంటాను. సో నాకైతే బాగా నచ్చుతాయి, మీకు ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు, ఫోర్స్ ఏం లేదు. ఇది ప్రమోషనల్గా పెడుతుంది అని మాత్రం అనుకోవద్దండి ప్లీజ్. ఇకపోతే ఈ అప్డేట్లో సంజయ్ మైరా రాలేదని ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ పార్ట్లో వస్తారు. అంటే ఒక కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఎండింగ్ ఉండాలి కదా. ఇకపోతే మనోజ్కి చెప్పిన తర్వాత ఇష్టం లేదంటున్నా కూడా ప్రశ్నలు వేస్తున్నాడు ఎందుకు, తను ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు. తనని ఒక అమ్మాయి పిచ్చిగా ప్రేమిస్తుందని తెలిసినప్పుడు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, తనని నార్మల్ చేయడానికి ఒక అమ్మాయి ఉంది అని. కానీ దాన్ని ఒప్పుకోవడానికి మనసు ఒప్పదనమాట. సో డిప్రెషన్లో ఉంటారు కదా వాళ్ళు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నది మనం మనోజ్ క్యారెక్టర్లో చూస్తాము. ఒక చిన్నపాటి టార్చరే పెట్టేస్తాడు పవిత్రని, విసిగించేస్తాడు, అది కూడా బాగానే అనిపిస్తుంది. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్లో రంజిత్ గురించి మాట్లాడారు కదా, కొందరు మారరు అంతే. కొందరికి రియలైజేషన్ 1 ఇయర్కి, 10 ఇయర్స్కి లేదా టిల్ డెత్ అప్పటికి వస్తుంది. కానీ కొందరికి ఏంటంటే చచ్చే వరకు కూడా రాదు, వాళ్ళలో రంజిత్ అనమాట ఫస్ట్ ప్లేస్ ఇచ్చేయచ్చు. ఇక స్టోరీ ఎండ్ అవుతున్నందుకు బాధపడుతున్నామన్నారు. ప్రతి కథకి ముగింపు అవసరం కదా, మన లైఫ్ అయినా కానీ లేదా స్టోరీ అయినా, ఏదైనా మొదలైందంటే ఎండింగ్ కూడా ఉంటుందనే అర్థం. సో హ్యాపీ ఎండింగ్ ఇద్దాము. ఇకపోతే టైం టు టైం నేను అప్డేట్స్ ఇస్తున్నాను అని అన్నారు, డెడికేషన్ ఉంది అని. నేను ఇవ్వడానికి మెయిన్ రీజన్ మీ స్ట్రెస్ రిలీఫ్ని నేను డైలీ 3 పూట్ల 3 అరగంటలు నాకు ఇచ్చేసి ఆలోచించి కమెంట్ చేసి దాని గురించి ఏం జరుగుతుందా అని ఆలోచించి చాలా టైంని మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మీ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి వింటున్నారు. సో నేను ఎక్కడో మీకు కాస్త మైండ్ డైవర్షన్ ఇస్తున్నా. సో ఆ హ్యాపీనెస్, నాకు 3 అప్డేట్స్ ఇవ్వడానికి ఎంత కష్టమో. ఇట్లా మీ ముందు నవ్వుతూ మాట్లాడడం కాదు, ఇది చాలా పెద్ద స్ట్రెస్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి నా మీద నాకు చిరాకు వచ్చేస్తుంది, టైంకి ఇవ్వట్లేదు, ఏం రాయలేకపోతున్నాను, ఏంటిది అని అనిపిస్తుంది. వాటన్నింటినీ కూడా వదులుకొని ఇవ్వడానికి రీజన్ ఏంటంటే 15,000 మంది చదువుతున్నారు కదా. సో అంతమందికి స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వడానికి నేను ఒక్కదాన్ని కొంచెం స్ట్రెస్ పడితే ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. అందువల్ల నేను అలా కష్టపడడం వల్లే నేను నెగిటివ్ కమెంట్స్ ఏదైనా వస్తే కొంచెం తీసుకోవడానికి ఎందుకు ఇంత కష్టపడి కూడా అనిపించుకోవాలనే ఫీలింగ్తో అంటాను. అంతేగాని ఏదో నన్ను అనేస్తున్నారు అట్లా అని కాదు, మీరంటే మీ కమెంట్ డిలీట్ చేస్తే అక్కడికి అయిపోద్ది, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రీజన్ అదనమాట, అర్థం చేసుకుంటారు కష్టాన్ని అని. నేను కేవలం ఈ 3 అప్డేట్స్ కాదు కదా, వేరే చోట కూడా అప్డేట్స్ రాసుకోవాలి, 4 అప్డేట్స్ వరకు ఇవ్వాలి డైలీ. సో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఎందుకు తీసుకుంటున్నావు అంటే అది నా హ్యాపీనెస్ కూడా, మీ హ్యాపీనెస్ కోసం నా ఎఫర్ట్స్ కూడా పెడుతున్నా నేను. సో అదన్నమాట. ఇంకొకటి డిసిప్లిన్, మనం ఒక పని మొదలు పెట్టామంటే డిసిప్లిన్, డెడికేషన్ ఇంపార్టెంట్. అలా ఇచ్చినప్పుడే ఆ పని మీద మనకి గౌరవం ఉన్నట్టు, మనం పనిని చేస్తున్న పని చిన్నదైనా మనం రెస్పెక్ట్ చేస్తేనే దానిలో మనం 10 ఏళ్ళకైనా సరే సక్సెస్ అవుతాం. ఆ దేవుడు కూడా నిదానంగా మన పనిని మెచ్చి మనకి గుర్తింపిస్తాడు అని నేను ఎక్కువ నమ్ముతాను. ఆ డెడికేషన్తోనే నేను టైం అన్నది కొంచెం ఫాలో అవుతూ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ఇస్తున్నాను. ఇప్పటి వరకు అంత అవసరం రాలేదు, ఎప్పుడైనా స్కిప్ చేస్తే అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఇకపోతే ఇవాళ ముచ్చట్లు చాలా ఎక్కువయ్యా, సో సారీ. మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.